సంఘ సేవకురాలు, ప్రముఖ స్వాతంత్ర ఉద్యమ నాయకురాలు శ్రీమతి పనక కనకమ్మ గారి 126వ జయంతి సందర్భంగా ఆమెకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఆమె చేసిన సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఆమె ఆ రోజు ఉద్యమం కోసం పోరాడిన విధానం అయితేనేమి చరిత్రగా చేసి ఈ యొక్క పాఠ్యాంశంలో చేర్చాలనేది మా పూర్తిగా మా డిమాండ్. అలాగే ఇంత చేసిన సమాజానికి కానీ, మన స్వాతంత్ర పోరాటంలో కానీ ఇంత చేసిన మన జిల్లావాసి ఒక మహిళ పనక కనకమ్మ గారి విగ్రహం మన జిల్లాలో ఎక్కడా లేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. మేము మా ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద కూడా ఆమె విగ్రహం ఏర్పాటు చేయాలని పోరాడుతూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకైతే అది సఫలీకృతం కాలేదు. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో మేము పనక కనకమ్మ గారి విగ్రహాన్ని మాత్రం నెల్లూరులో, అలాగే ఆ పాఠశాలలో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఆమె చరిత్రని ఒక పాఠ్యాంశంగా చేర్చి ఆమె చరిత్ర తెలిసేటట్టు, అందరికీ తెలిసేటట్టు చేస్తే ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చాలామంది మహిళలు కానీ పెద్దలు కానీ అందరూ వచ్చి సమాజానికి సేవ చేసేదానికి ఉపయోగపడుతుందనేది మా ఆలోచన. అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాం చాలామంది కోటీశ్వరులు ఉన్నారు. మన దేశంలో ఈరోజు పరిస్థితి ఏంటంటే, మనం స్వాతంత్ర ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు, మనం ఉద్యమం చేయాల్సింది పేదరికం మీద. ఆ పేదరికం మీద ఉద్యమం చేయాలంటే విద్య సరిగా ఉండాలి. మహిళలకు కానీ బాలులకు కానీ విద్య, వాళ్ళకి విద్యకు కావాల్సిన అవకాశాలన్నీ కల్పిస్తే ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఈ దేశంలో పేదరికం పోతుంది. అలాగే వైద్యం కూడా చాలా అవసరం. వైద్యానికి సంబంధించి పేదలకి ఈరోజుకి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్లో చాలామంది ఆరోగ్యం బాగుపడుతుంది. అలాంటివి ఇప్పుడు ఉండే ధనికులు అందరూ ముందుకొచ్చి విద్య, వైద్యంలో కావాల్సిన సహాయ సహకారాలు పేదవాళ్ళకి అందిస్తే ఇది చాలా బాగుంటుందనేది నా ఆలోచన. అలాగే పనక కనకమ్మ గారిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను.